ప్రైజ్ ద లార్డ్ రివైవల్ వాయిస్ టీవీ ప్రోగ్రామ్ చూస్తున్నాం మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం ఇప్పుడు మా నాన్నగారు బిషప్ కొత్తపల్లి సుధాకర్ పాల్ గారు వాక్యాన్ని అందిస్తుండగా మీరందరూ శ్రద్ధగా విని దయ దీవెనలు పొందండి చూడండి యోబు గ్రంథం మొదటి అధ్యాయంలోకి రండి యోబు గ్రంథం మొదటి అధ్యాయంలోకి మీరు వస్తే ఇక్కడ ఇలాగ ఉంది నేను చదువుతున్నాను జాగ్రత్తగా విందాం ఊసు దేశమునందు యోబు అని ఒక మనుష్యుడు ఉండెను అతడు యథార్థవర్తనుడు న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం హల్లెలూయా ప్రియమైన దేవుని బిడ్డలారా మరి యోబు అని ఒక మనుష్యుడు ఉన్నాడు అతడు ఎలాంటి వాడు ఎన్ని గుణాలు ఉన్నాయో ఇక్కడ రాయబడి ఉన్నాయి రోజుకొక గుణం గురించి మనం ధ్యానించబోతున్నాం ఎందుకంటే యోబుకి గుణాలు ఉండటం వల్ల కొన్ని నష్టాలు వచ్చినాయి ఈ గుణాలను బట్టి దేవుడు ఎంతగానో చాలా ఉప్పొంగిపోయి లేకపోతే ఉబ్బి తప్పిపోయిపోయి ఎంతో గర్వంగా తాళరెగరేస్తున్నట్లుగా సాతాను గారి దగ్గర నా మనుష్యుడు ఉన్నాడు నీకు తెలుసా అని చెప్పి ఎంతో దేవుడు ఏం చెప్పాలంటే ఈ లోక గర్వం కాదు కానీ ఒక ఎంతో ఒక నా బిడ్డ ఎంత నా గుణాలు నాకున్న గుణాలనే ఆ బిడ్డ కూడా ధరించుకుని నా గుణగణాలు కలిగి జీవిస్తున్నాడని చెప్పి ఎంతో ధైర్యంగా యోబు గురించి సాక్ష్యం ఇచ్చాడు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం ఈ గుణాలు ఉండటం ద్వారా ఆయన జీవితంలో కొంత నష్టం వచ్చినప్పటికీ ఆయన జీవితంలో కొంత కష్టం వచ్చినప్పటికీ ఆయన జీవితంలో తన మిత్రులందరూ కూడా ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడినప్పటికీ వారి మిత్రులకు అర్థం కాకపోయినప్పటికీ చివరికి మాత్రం యోబు రెండంతల ఆశీర్వాదాన్ని పొందాడు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం ఎందుకంటే ఆ చివరి వరకు కూడా ఈ గుణాలను వదిలిపెట్టలేదు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం అలా దేవుని బిడ్డలమైన మనము కూడా ఒకప్పుడు రకరకాల గుణాలతో జీవించేవాడాం కానీ యేసు ప్రభుని సొంత రక్షకుడిగా స్వీకరించి ఆయన రక్తంలో కడగబడి నీళ్ళలో నీటి బాప్తిసం పొంది ప్రభువుని ధరించుకుని మన పేరు జీవ గ్రంథంలో రాసిన తరువాత మనము దేవుని గుణాలు కలిగిన వారుగా ఎందుకంటే ఎవడైనను క్రీస్తు యేసు నందున్న ఎడల వాడు నూతన సృష్టి పాతవి గతించను సమస్తం ఏమైపోయినంట యు ఆర్ ఎ న్యూ క్రియేషన్ యు ఆర్ ఎ న్యూ క్రీచర్ కాబట్టి ఒక నూతన సృష్టిగా నువ్వు మార్చబడ్డావు ఆ నూతన సృష్టిలో ఉండవలసిన గుణాలు ఏమిటయ్యా అని ఆలోచిస్తే యథార్థత న్యాయవంతుడు దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం నీవు రెండొందల ఆశీర్వాదం పొందాలి అంటే ఖచ్చితంగా నీలో చెడుతనం ఉండటానికి వీలు లేదు దేవునికి స్తోత్రాలు చెడుతనం అంటే ఏమిటి దేవునికి ఇవ్వవలసిన ప్రాధాన్యత ఇవ్వకపోతే అది చెడుతనమే దేవునికి ఇవ్వవలసిన స్థానం నీ జీవితంలో దేవునికి లేకపోతే అది చెడుతనం ఈ రోజుల్లో ఎలాంటి పరిస్థితి అయిపోయిందంటే దేవునికన్నా ప్రభు కన్నా మానవ జీవితంలో ఏయో వచ్చి ఆక్యుపై చేసేస్తున్నాయి ఏయో వచ్చి దేవుడు ఉండవలసిన స్థానంలో దేవుడు లేకుండా ప్రభు లేకుండా ఈ లోకంలో ఉన్నవాయి కూడా ఆవరించేసి ఆక్రమించేసి మనిషి జీవితాన్ని ఏం చేస్తున్నాయో తెలుసా పాడు చేస్తూ ఉన్నాయి కాబట్టి దేవునికి స్థానం ఇవ్వకపోతే నువ్వు చెడిపోతావు దేవునికి స్థానం ఇస్తేనే నువ్వేమవుతావు తెలుసా పైకి వస్తావు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం ప్రేమై దేవుని బిడ్డలారా ఎందుకంటే ఈ చెడును తీసేవాడు ఈ లోకంలో ఎవరు కూడా లేరు నీ జీవితంలో ఉన్న చెడును తీసేవాడు నీ జీవితంలో ఉన్న అసూయను తీసేవాడు నీ జీవితంలో ఉన్న గర్వాన్ని తీసేవాడు నీ జీవితంలో ఉన్న ఈ లోక ఆడంబరాలు ఈ లోకలోని సంతోషం ఈ లోకం కొరకు పరుగులెత్తే స్వభావాన్ని తీసేవాళ్ళు ఈ లోకంలో ఎవరు కూడా ఒకే ఒక్క ఆయన ఉన్నాడు ఏ మనుషుడు కూడా మానవ జీవితంలో ఉన్న పాపాన్ని తీయలేరు అందుకే 2000 సంవత్సరాల క్రితం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి చెడు అనే పులుపుతో ఉన్న నిన్ను ఆయన కొమ్మను తీసుకొచ్చి నీ జీవితానికి అంటుకట్టాడు ఎందుకో తెలుసా నీ చెడంతా పోయి ఆయన ద్వారా నువ్వు అనేకులకు ఒక ఆశీర్వాదకరంగా మారాలని ప్రభు వచ్చాడే కానీ నువ్వు నీ మతంలో దించటానికో మత మార్పిడికో ఆయన రాలేదు
చేదు జీవితాలను పులుపు జీవితాలను తీపిగా ఒక ఆనందమయముగా సంతోషంగా మార్చడానికే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. దేవునికి స్తోత్రాలు చెల్లి. ప్రభు ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడో నాకు తెలియదు. ఒకవేళ నీ జీవితం ఎక్కడి నుంచి నువ్వు చూస్తున్నావో, ఒకవేళ టీస్టాల నుంచి చూస్తున్నావో, ఒకవేళ గృహంలో ఆ సోఫా సెట్ మీద కూర్చుని చూస్తూ ఉన్నావో, లేకపోతే ఒక మొబైల్లో చూస్తూ ఉన్నావో, ఎలా చూస్తున్నావో నాకు తెలియదు. కానీ ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ బ్రతుకు పులుపుగా ఉంది కదా, నీ బ్రతుకు ఎంతో చేదుగా ఉంది కదా, నీ జీవితంలో ఏది కలిసి రావట్లేదు కదా, నీ బ్రతుకుని మార్చగలిగింది ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కరే. ఈరోజు ఏ బాధలో నువ్వు ఉన్నావో, ఏ శ్రమలో నువ్వు ఉన్నావో, ఏ కష్టంలో నువ్వు ఉన్నావో, ఏ ఇబ్బందిలో నువ్వు ఉన్నావో, ఏ పులుపు స్థితిలో నువ్వు ఉన్నావో, నిన్ను తీపిగా మార్చడానికి ఆ ప్రభు నీ కొరకు పులుపుగా మారిపోయాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఆ గొల్గొతా కొండ మీద ఆ సిలువలో నీ కొరకు ఏమైపోయాడో తెలుసా? ఒక శాపగ్రస్తుడుగా మారిపోయాడు, ఒక చెడ్డవాడిగా మారిపోయాడు, నీలో ఉన్న చెడును తీసివేయడానికి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ నెలను ఆశీర్దించబడాలి అంటే, నీ జీవితం ఆశీర్దించబడాలి అంటే, నీలో చెడుతనానికి నువ్వు తావివ్వకూడదు, ప్రభుకే నువ్వు స్థానం ఇవ్వాలి. అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంది, ఆదికాండము 6:5 5-6 చూద్దాం. చూడండి, నరుల చెడుతనము భూమి మీద గొప్పదని. చూసారా, నరుల చెడుతనం భూమి మీద ఏంటంట? గొప్పదని. వారి హృదయము యొక్క తలంపుల్లో ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలం చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునుంది. ఏమండి, దేవుడే నువ్వు చెడులో ఉంటే, దేవాది దేవుడే నిన్ను బట్టి సంతాప పడితే నువ్వు ఎలా శుద్ధించబడతావు? సృష్టికర్త నిన్ను బట్టి బాధపడుతూ ఉంటే, నువ్వు చేస్తున్న వ్యవహారాలు బట్టి, నువ్వు చూస్తున్న ఈ లోకం కొరకు పరిగెత్తుతున్న విధానాన్ని బట్టి, పైకి భక్తిగలా నటిస్తూ దాని శక్తిని ఆశ్రయించకుండా జీవిస్తూ. అందుకే ప్రభు అన్నాడు ఏమని తెలుసా? అయ్యా, నీ నామం పేరట మేము దయ్యాలు పోగొట్టాం, నీ నామం పేరట మేము అద్భుతాలు చేసాం అంటే, అక్రమము చేయువారులారా మీరెవరో నాకు తెలియదు. ప్రియమై దేవుని బిడ్డలారా, ప్రభు నిన్ను దీవించాలని ఇష్టపడుతున్నాడు. దానికి కారణం ఏంటో తెలుసా? ఈ చెడు ఇక్కడ ఆదికాండంలో కూడా మనుషులు చేసినందుకు దేవుడు సంతాప పడిపోయాడు. అయ్యో, నేను ఎందుకు ఈ మనుషులు చేశారు? వీరు హృదయం అంతా చెడ్డదే, వీరి ఆలోచనలంతా చెడ్డదే, వీరి ఊహ అంతా కూడా చెడ్డదే అని దేవుడు ఎంతో బాధపడ్డాడంట. తర్వాత ఇంకొక మాట కూడా, ప్రసంగి 9:3 చూడండి. ప్రసంగి గ్రంథం 9:9 జ్ఞాని అయిన సొలొమోను రాసింది గ్రంథం. చూడండి, 9:3 ఒక్కసారి చూద్దాం. చూడండి, 9:3 అందరికి ఒకటే గతి సంభవించును, సూర్యుని క్రింద జరుగు వాటన్నిటిలో ఇది బహు దుఃఖకరము, మరియు నరుల హృదయము చెడుతనముతో నిండి ఉన్నది. వారు బ్రతుకు కాలమంతయు వారి హృదయమందు వెర్రితనముండును. తరువాత వారు మృతుల యొద్దకు పోవుదురు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాము. వారు నరుల హృదయం అంత ఏమైపోయింది తెలుసా? ఈ చెడును తీసేవాళ్ళు ఈ లోకంలో ఎవరూ లేరు. గుండె మార్పిడి చేయమంటే చేస్తున్నారు, లివర్ మార్పిడి చేయమంటే చేస్తున్నారు, చెడు మార్పిడి చేయమంటే ఎవరు చేస్తారు? తాగుబోతులు మంచోళ్ళుగా మార్చేయాలంటే ఎవరి వల్ల అవుతుంది? వ్యభిచారులు మంచిగా మార్చేయాలంటే ఎవరి వల్ల అవుతుంది? అసూయ పరులందరూ మంచిగా మార్చాలంటే ఎవరి వల్ల అవుతుంది? రోగాన్నైతే మార్చగలరు, రోగాన్నైతే మందులిచ్చి తగ్గించగలరు, కానీ ఈ గుండెకు పట్టిన, హృదయానికి పట్టిన చెడుతనాన్ని ఎవరు తీయగలరు? అందుకే ఈ లోకంలో ఎవరు తీసేవాళ్ళు లేరని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, నువ్వు అపరాధము చేత, పాపము చేత చచ్చిన స్థితిలో ఉంటే యేసయ్య లోకానికి వచ్చి ఆయన నమ్ముకున్న వారి జీవితంలో నుంచి ఆయన చేసిన పని ఏంటో తెలుసా? ఆ చెడును ఆయన తీసివేశాడు. దేవునికి స్తోత్రాలు. యేసు ప్రభు నమ్ముకున్న వారి జీవితంలో మొదటగా ఆయన చేసేది తెలుసా? ఆ చేదును, ఆ చెడును దేవుడు తీసి నిన్ను ఆయన రక్తంతో కడిగి నిన్ను పరిశుద్ధుడుగా చేస్తాడు. నువ్వు ఆశీర్దించబడాలి. ఎలా ఆశీర్దించబడతావు? చెడుతనాన్ని విసర్జించాలి.
చెడుకు దూరంగా ఉండాలి, చెడుకును పారిపోవాలి, పాపానికి దూరంగా పారిపోవాలి. ప్రభుని ఏది దూరం చేస్తుంది అది నువ్వు దూరం పెట్టేయాలి. ఒకవేళ సెల్ ఫోనా, ఒకవేళ టీవీలా, ఒకవేళ వ్యాపారమా, ఒకవేళ కుటుంబ సమస్యలా, ఒకవేళ అనారోగ్యమా, ఈ రోగం ప్రభు నుంచి దూరం చేస్తుంది. నేను దాన్ని పట్టించుకోను, నేను ప్రభుకే. నాకు ఒంట్లో బాగున్నా బాగోపోయినా నేను చిరకాలము నీ మందిరములో నేను ఏం చేస్తాను తెలుసా? తుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నాను దేవా, నా ప్రాణం నీ కొరకు. శాలల్లో పశువులు లేకపోయినా, దొడ్డిలో గొర్రెలు లేకపోయినా, చాలల్లో పైరు లేకపోయినా నేను యెహోవాను బట్టి ఆనందానికి స్తోత్రాలు చెల్లిద్దా. అది ప్రభుకి స్థానం ఇవ్వడం. కాబట్టి చెడుతనాన్ని నువ్వు ఏం చేయాలో తెలుసా? ఈ నెలను దీవెన చూడాలి, ఈ నెల నువ్వు ఆశీర్వాదం చూడాలి. ఈ నెల యోబును ఆశీర్వదించినట్లుగా దేవుడు నిన్ను ఆశీర్వదించాలి. ఇంతవరకు ఓపెన్ అవ్వని ద్వారాలు, ఇంతవరకు తెరవబడిన ద్వారాలు నువ్వు చూడాలి అంటే ఖచ్చితంగా నీలోంచి ఏమవ్వాలో తెలుసా? చెడుతనాన్ని నువ్వు తీసివే. ఎక్కడ చెడిపోయావో నీకే తెలుసు, నాకు తెలియదు. దేంట్లో పడిపోతున్నావో నీకు తెలుసు, నీ మనస్సాక్షికి. ఎక్కడ దేన్ని వదులుకోలేకపోతున్నావో నీకు తెలుసు, దాన్ని వదిలేయటం చాలా మంచిది. అలా వదిలితే ఈ నెలలో ప్రభు నీకు రెండంతల ఆశీర్వాదాన్ని, ఇప్పటి వరకు 6 నెలల్లో చూడని ఆశీర్వాదాన్ని ఈ నెలలో దేవుడు చూపించబోతున్నాడు. దేవునికి స్తోత్రాలు. ఎవరికి ఊరికే ఏదో నామకార్థం కాదు, అయ్యా నేను నీ కొరకు నిలబడతాను, నేను చెడును. నిజంగా యేసేపు నిలబడ్డాడా? దేవుడు ఆయన ఆశీర్వదించాల. అన్యుల దేశంలో ఎవ్వరూ లేరు, ఏ సపోర్ట్ లేదు, ఏ రికమెండేషన్ లేదు. దేవుని రికమెండేషన్ యేసేపు కొంది, ఫరోత పక్కన కూర్చోబెట్టాడు. దేవునికి స్తోత్రాలు చెల్లింది. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ నేరవేయబడిందో, ఎక్కడ చెరసాల్లో ఉన్నాడో అక్కడే దేవుడు తల పైకెత్తాడు. ఎక్కడ ఓడిపోయావో, ఎక్కడ నిన్ను హేళన చేశారో, ఎక్కడ నిన్ను తిట్టారో, ఎక్కడైతే నిన్ను అవమానపరిచాడో అక్కడే నా ప్రభువు నిన్ను లేవనెత్తగలడు. దుఃఖానికి బదులుగా ఆనంద తైలాన్ని దేవుడు నీకు కాను. ఓ దేవునికి స్తోత్రాలు చేయలేదు. రుణంతల ఆశీర్వాదం, అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతను దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు? చెడుతనాన్ని నువ్వు విసర్జించాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఒక 3 విషయాలు, ఎవరు చెడుతనాన్ని విసర్జిస్తారు అన్నది కూడా చెప్పి నేను ముగిస్తాను. ఎవరు చెడుతనాన్ని విసర్జిస్తారు? మొదటిగా కీర్తనలు 97వ కీర్తన 10 మనం విన్నాం. మానవ జీవితము, వాడు పుట్టుక నుంచే వాడి హృదయం ఏంటంట? చెడు హృదయం. వాడి ఆలోచన అంత ఏంటో తెలుసా? చెడుతోనే నింపబడింది. కాబట్టి ఇక్కడ అంటున్నాడు కీర్తనలు 97:10 చూడండి, ఎవరు చెడుతనాన్ని విసర్జించగలుగుతారో చూద్దాం. యెహోవాను ప్రేమించు వారలారా చెడుతనమును అసహించుకొనుడి. అర్థమైందా మీకు? దేవుణ్ణి ప్రేమించే వారు ఏం చేస్తారు? చెడుతనాన్ని అసహించుకుంటారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. దేవుణ్ణి ప్రేమిస్తేనే చెడు నీ దగ్గర నుంచి పారిపోతుంది. నువ్వు దేవుణ్ణి ప్రేమించకపోతే చెడు నీ దగ్గరే కూర్చుంటుంది. చెడు అంటే ఏంటి? దేవునికి అయిష్టమైన పనులన్నింటిలో నువ్వు మునిగి తేలిపోతావు. దేవుని ప్రేమిస్తే దేవుని పనుల్లో నువ్వు మునిగి తేలిపోతావు. దేవుని ప్రేమించేవారు ప్రభు కొరకు పరిగెడతారు, దయ్యాన్ని ప్రేమించేవారు దయ్యం దాని కొరకు. కొంతమంది పాప స్కూల్కి వెళ్తారండి, పొద్దున్న 9 గంటల నుంచి 12, 1 గంటల అయితే హాఫ్ డేస్ ఉన్నాయి. అప్పుడు వరకు సెల్ ఫోన్ ఉండదు. రాగానే పుస్తకాలు పడేసి ఎక్కడికి పరిగెడుతున్నారు ఇప్పుడు? ఒకప్పుడు రాగానే పరిగెట్టుకుని వెళ్ళి కొండలో నీళ్లు తాగేవాళ్ళు. వెళ్ళిపోయి ఫ్రిడ్జ్ తీసి, మమ్మీ ఏముండవు ఈరోజు వంట అని చూసేవాళ్ళు. వంటగదిలోకి వెళ్ళి అక్కడ వండిన పాత్ర మూత తీసి, మమ్మీ ఈరోజు ఏం కూర ఉండేవు అనేవాళ్ళు. ఈరోజు ఇంట్లో అడుగు పెట్టగానే, మమ్మీ సెల్ ఫోన్ ఎక్కడ, మమ్మీ సెల్ ఫోన్ ఎక్కడ పెట్టావు, ఎక్కడికి పరిగెడుతున్నాం మనం. మారిపోయింది. రాగానే వెంట వెంటనే కొండ దగ్గరికి వెళ్ళతే ఆ ఫ్రిడ్జ్లోకి వెళ్ళి మంచినీళ్ళు. ఇప్పుడు మంచినీళ్ళు తాగుతున్నారా? ఏం తాగుతున్నారు? సెల్ ఫోన్ ముందు తాగుతున్నారు. ఏం తింటున్నారు? సెల్ ఫోన్ తింటున్నారు. ఏం ఎక్కించుకుంటున్నారు? పొద్దున్న లెక్కన కళ్ళన్నీ దేనికోసం ఎదుకుతున్నాయి తెలుసా? పేస్ట్ బ్రష్ కాదు, సెల్ ఎక్కడుంది? తల కింద ఉందా? కాలి కింద పెట్టారు. ఎక్కడ పెట్టారు? చూడండి పరిస్థితులు. ఒకవేళ వెతికి దేవుని వాక్యం వింటున్నావా? వెతికేవు పాటలు పెట్టుకున్నావా? వెతికేవు మంచిదే. పొద్దున్న ఏదైనా వాగ్దానం చదువుకున్నావా? వాగ్దానం వింటున్నావా? కాదు, దెయ్యాన్ని ఎక్కించుకుంటున్నావు. నాకు అనిపించింది ఏమని తెలుసా? డ్రగ్స్ శరీరాలకు ఎక్కించుకున్నట్లుగా దీన్ని కూడా
అదేమో నరాల్లో ఎక్కించుకోవటం, కొంతమంది ముక్కులోకి ఎక్కించుకుంటారు, కొంతమంది నోట్లోకి వేసుకుంటారు. ఇది డైరెక్ట్గా బుర్రలోకి ఎక్కించేయటం. దేవునికి స్తోత్రాలు చెల్లి. ఇదేం చేస్తుందో తెలుసా? డైరెక్ట్గా బుర్రకే ఎక్కించేయటం. అందుకే చాలామంది పిల్లలు తెలివి తక్కువ వాళ్ళు అయిపోతున్నారు, బుద్ధిహీనులు అయిపోతున్నారు, మతి స్థిమితం వస్తుంది, వణుకుడు రోగడం వస్తుంది. ఇంకా వారి జీవితం ఎలాగుందో తెలుసా? దాంట్లో ఉన్న పరిస్థితులను బట్టి వాళ్ళు కూడా బిహేవ్ చేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. ఒకప్పుడు నేరాలు ఘోరాలను కార్యక్రమం వచ్చేది. చాలామంది దాంట్లో ఉన్న ఐడియాస్ తీసుకుని చాలామందిని చంపారు. పట్టుకోగానే ఏంట్రండి ఆ జ్యూసే చేశానని చెప్పారు. దేవునికి స్తోత్రాలు. ఈరోజు బ్రతుకులు కూడా అలా అయిపోతున్నాయి. పిల్లలకి నరాలు పగిలిపోతున్నాయి. నేను చిన్ననాటికే బీపీ షుగర్లు వచ్చేస్తాయేమో నేను అనుకుంటున్నాను. 5వ క్లాస్ పిల్లోడికి షుగర్ వచ్చేస్తుందేమో, లేకపోతే 3వ క్లాస్ పిల్లోడికి బీపీ వచ్చేస్తుందేమో. ఎందుకంటే వాడు పుట్టిన దగ్గర నుంచి, ఊహో వచ్చిన దగ్గర నుంచి కూడా వాడికి అన్నం తినిపించాలని ఏం తినిపిస్తున్నారు? సెల్ ఫోన్. ఏడవకుండా ఉండాలంటే ఏమిస్తున్నారు? ఫోన్ యుగం అయిపోయింది. సరే, ఫోన్ మంచిదే, చాలా విషయాలకు ఉపయోగపడుద్ది. కానీ దాన్ని దేంట్లో చెడుని తీసుకుంటున్నావా, దేవుణ్ణి తీసుకుంటున్నావా? దేవుణ్ణి ప్రేమించే వారు ఏం చేస్తారంట? చెడుతనాన్ని అసహ్యించుకుంటారండి. నిజంగా యేసేబు దేవుణ్ణి ప్రేమించాడు. చెడుతనాన్ని అసహ్యించుకున్నాడా లేకపోతే దాన్ని ప్రేమించాడా? అసహ్యించుకుని పారిపోయాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, చెడుతనం పోవాలి అంటే నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి. దేవునికి స్తోత్రాలు. దేవుని సన్నిధిని ప్రేమించాలి. లెగ్గానే ప్రార్థన చేసుకోవాలి. పడుకునే ముందు ప్రార్థన చేసుకోవాలి. కుటుంబంలో పిల్లలు కూర్చోవాలి. ఒకప్పుడు చిన్నపిల్లలు కూర్చోబెట్టాలి, ఇప్పుడు పెద్దోళ్ళు కూర్చోబెడితే వాళ్ళు మాటినే పరిస్థితిలో లేరు. కూర్చోబెట్టాలి. దేవునికి చిన్నప్పుడు మా తల్లిగారు కూర్చో, ఇప్పుడు నేను కూర్చోబెట్టి, ఇప్పుడు మధ్యాహ్నం వస్తే ఖచ్చితంగా కూర్చోవాలి. కూర్చుని ప్రార్థన చేస్తాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. వారు బ్రతుకులు మారాలి అంటే ఖచ్చితంగా ఏం చేయాలి? అన్నీ ఇస్తున్నాం, దేవుణ్ణి ఇవ్వద్దా? దేవుళ్ళు లేకుండా వాళ్ళు ఏది సాధించినా అది ప్రయోజనకరము కానీ కాదు. దేవునికి స్తోత్రాలు చెల్లి. మొదటిగా దేవుణ్ణి ప్రేమిస్తే చెడుతనం పోతది. రెండోదిగా చూడండి, సామెతలు 3:7-8 వచనాలు. నేను జ్ఞానిని కదా అనుకోవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టు. అది ఈ రోజు చాలా మందికి కొంత చదువు రాగానే, తల్లిదండ్రులకు చదువు లేదు, కష్టపడి ఎంతో శ్రమ వచ్చి చదివిస్తే వాళ్ళు, వీళ్ళు నన్ను చదివించారు, వీళ్ళే నాకు జీవితం ఇచ్చారు, వీళ్ళ వల్లే నేను ఇలాగున్నారని అనుకోకుండా వాళ్ళ మీద రివర్స్గా బతుకుతున్నారు. అది జ్ఞానత? అది జ్ఞానియా? చెడు ఉంది కాబట్టే. బైబిల్లో ఉంది, నీ తల్లిని తండ్రిని నువ్వేం చేయాలి తెలుసా? నువ్వు ఎంత పెద్దవాడైనప్పటికీ, వాళ్ళకన్నా నువ్వు ఎంత సంపాది, 1 కోటి రూపాయలు సంపాదించినా నీ తల్లిదండ్రి తండ్రిని నువ్వేం చేయాలి తెలుసా? వాళ్ళ కష్టార్జితంతో నువ్వు పుట్టావు, వాళ్ళ కష్టార్జితతో నువ్వు చదువుకున్నావు, నువ్వు ప్రయోజకుడు అయ్యావు. ఇక్కడ ఏమంటే, నేను జ్ఞానిని అనుకోవద్దు, యెహోవా చదవండి. నేను జ్ఞానిని కదా అనుకోవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. అది రెండోది. చెడుతనం ఎలా పోతుందంటే దేవుని యందు భయము భక్తి కలిగి. మొదటిది ఏం చెప్పండి? దేవుణ్ణి ప్రేమించాలి. రెండోది, దేవుని యందు భయభక్తులు ఉండాలి. అమ్మో, ప్రభు నన్ను చూస్తున్నాడు, దేవుడు అంటే లెక్కలేదు. నేను కొంతమంది జీవితాల్లో నేను చూస్తుంటాను, మరి అంత లెక్క లేకుండా బ్రతుకుతున్న వాళ్ళని దేవుడు పరలోక రాజ్యానికి ఎలా తీసుకెళ్తాడు? ఇక్కడే నువ్వు లెక్క లేకుండా ఉంటే నువ్వు ఎట్లా వెళ్తావు? దేవుడు అంటే లెక్కలేదు. దేవుడు నమ్మి ఈ పని నా చేతిలో పెడితే నేను ఎలా చేయాలి? లెక్క లేకుండా ఉండాలా? యెహోవా పనిని అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడు. యెహోవా పనిని అశ్రద్ధగా చేయువాడు శాపం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం చెడుతనాన్ని విసర్జించటం. దేవుని యందు భయము భక్తి రాగానే ఆటోమేటిక్గా నీలో ఉన్న చెడంత ఏమైపోద్దో తెలుసా? పారిపోద్ది. నువ్వు వెలుగులోకి రాగానే చీకటి పారిపోతుంది. లైట్ అయ్యగానే ఎలా చీకటి పారిపోతుందో, నువ్వు యేసయ్య వెలుగులోకి రాగానే, ఆ భయములోకి రాగానే, ఆ భక్తిలోకి రాగానే, నా దేవుని ఎదుట ఇటువంటి దుష్కార్యము నేను ఎలా చేస్తానని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో వెంటనే నీలోంచి ఏమైపోతుందో తెలుసా? చెడు పారిపోతుంది. దేవునికి స్తోత్రాలు చెల్లి. సామెతలో 8:13 చూడండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట, అది చూసారా? అంటే నువ్వు భయభక్తులుగా ఉంటే నువ్వు ఏ దేన్ని అసహించుకుంటున్నావు? చెడుతనాన్ని అసహించుకుంటున్నావు.
అంటే చెడుతనం నీలోంచి వెళ్ళిపోవాలి అంటే నువ్వు ఎవరి యందు భయభక్తులు కలిగి ఉండాలి? దేవుని యందు భయభక్తులు లేకుండా, దేవుణ్ణి ప్రేమించకుండా నీలోంచి చెడు బయటికి వెళ్ళదు. చెడు బయటికి వెళ్ళలేదంటే నువ్వు అనారోగ్యవంతుడిగా పారిపోతావు, మారిపోతావు, అనారోగ్యవంతుడు అయిపోతావు. ఉదయకాలం అవగానే కడుపులో ఉన్న చెడంతా కూడా ఏమవ్వాలి? వెళ్ళిపోవాలి. వెళ్ళలేదు అనుకోండి, ఆ రోజంతా నీకు ఎలాగుంటుందో తెలుసా? చాలా అనీసీగా ఉంటుంది, లేదు అసలు ఎక్కడికి కదలలేని పరిస్థితిగా ఉంటుంది. నీ పరిస్థితి ఎలాగుంటుందో తెలుసా? చాలా ఎంత హ్యాపీగా ఉండదు, ఏంటో ప్రాణం అందనట్టుగా, ఊపిరి అందనట్టుగా, ఎగసోసగా, ఏంటి పరిస్థితి, అయ్యో ఈరోజు బాగోలేదు, చాలా అనీసీగా ఉంది. నిజమే, నీ కడుపులో ఉన్న చెడు బయటికి వెళ్ళకపోతేనే నీకు ఎలాగుంటే, ఈ పాపం అనే చెడు నీలో ఉంటే నీకు శాంతి ఎలాగుంటుంది, సమాధానం ఎలాగుంటుంది, నెమ్మది ఎలాగుంటుంది, నీ జీవితంలో సంతోషానికి సంతోషం లేని వ్యక్తిగా మారిపోతావు. అవి రావాలి అంటే నువ్వు మొదటిగా దేవుణ్ణి ప్రేమించాలా, రెండోది నువ్వేం చేయాలి తెలుసా? దేవునికి ప్రార్థన, భయము భక్తి ఉండాలి. దావీదు, దానియేలు ఎంత భయభక్తులు తెలుసా? దానియేలకు ఉత్తరం వచ్చింది, నువ్వు రాజు కాకుండా ఎవరికి మొక్కినా నువ్వు చనిపోతావు, మరణం శాస్త్రం వచ్చింది. నిజంగా భయభక్తులు అంటే అది, మరణ శాస్త్రం వచ్చినా యథావిధిగా ఇంటికి వచ్చాడు, యెరూషలేము తట్టు కిటికీలు తెరిచాడు, మోకరించి ప్రార్థించాడు. అది భయము భక్తి. నెబుకద్నెజరు ప్రతిమను నిలబెట్టాడు. భయము భక్తి ఏంటో తెలుసా? ఊరంతా వెళ్ళి మొక్కుతుంది కానీ వీళ్ళు మాత్రం మొక్కలేదు. నెబుకద్నెజరు, మేము చావటానికైనా సిద్ధమే, మా దేవుడు రక్షించడానికి సమర్థుడు, ఒకవేళ రక్షించలేదా, నో ప్రాబ్లం. అది భయము భక్తి అంటే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మొదటి దాడి ఏంటో తెలుసా? నిన్ను చెడును పెంచే దాడిని నువ్వు చేసుకుంటావు. ఈరోజు నీ జీవితంలో ఆర్థికంగా పులుపు ఉందగా, అనారోగ్యాలతో బాధపడుతున్నావు కదా, ఇది పోవాలంటే ఎక్కడ కూర్చోవాలి నువ్వు? దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన్ని ప్రేమిస్తే ఆయన నిన్ను అన్నిట్లోంచి బయటికి తీసుకు, వారు పడిన గుంటలో నుంచి ఆయన లేవనెత్తాడండి. దేవునికి స్తోత్రాలు. మూడోది ఏం చేయాలో చూడండి. ద్వితీయోపదేశ కాండం 13:1-5 ప్రవక్తయే గాని కలలు కనువాడే గాని నీ మధ్య లేచి నీ ఎదుట సూచక్రియనైనను మహత్కార్యమునైనను చేసి నీవు ఎరుగని ఇతర దేవతలను అనుసరించి పూజింతము రమ్మని చెప్పిన ఎడల అతడు నీతో చెప్పిన సూచక్రియ గాని మహత్కార్యము గాని సంభవించినను ఆ ప్రవక్త మాటలను కలలు కనువాని మాటలను వినకూడదు. ఏలయనగా మీరు మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయముతోను మీ పూర్ణాత్మతోను ప్రేమించుచున్నారో లేదో తెలుసుకొనుటకు మీ దేవుడైన యెహోవా మిమ్మును పరీక్షించుచున్నాడు. మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకుని ఉండవలెను. దేవునికి స్తోత్రాలు చెప్పండి. 5 కూడా చదవండి. నీవు నడవవలనని నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన మార్గములో నుండి నిన్ను తొలగించునట్లు ఐగుప్తు దేశములో నుండి మిమ్మును రప్పించి దాస్యగృహములో నుండి మిమ్మును విడిపించిన మీ దేవుడైన యెహోవా మీద తిరుగుబాటు చేయుటకు మిమ్మును ప్రేరేపించెను గనుక ఆ ప్రవక్తకేమి ఆ కలలు కనువానికేమి మరణ శిక్ష విధింపవలెను. అట్లు నీ మధ్య నుండి ఆ చెడుతనమును సంహరింపవలెను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. చెడుతనాన్ని ఎలా సంహరిస్తామంటే ఆయన మాటకు లోబడి ఆయన ఆజ్ఞలు కైకొనినప్పుడు ఆటోమేటిక్ ఏమైపోద్దో తెలుసా? చెడు. ఇప్పుడు డయాబెటీస్ వచ్చిందండి, ఆ ఇన్సులిన్ గ్రంథి పనిచేయట్లా. డాక్టర్ గారి దగ్గర ఆయన చెప్పాడు, అమ్మ లెగ్గాను పరగడుపు ఒక బిళ్ళ వేసుకోండి, టిఫిన్ చేసినాక మళ్ళీ ఇంకో బిళ్ళ వేసుకోండి అని చెప్పాను. ఆ బిళ్ళలు ఎందుకు వేసుకుంటున్నావు? ఆ షుగర్ లెవెల్స్ నువ్వేం చేస్తున్నావు? కంట్రోల్ చేయడానికి. అలాగే నీ జీవితంలో, ఎందుకంటే మనం చదివాం కదా, నీ పుట్టుకు నుంచి చెడే, నీ గుండె నిండా చెడే, నీ చూపు చెడే, నీ నడవడిక చెడే, దేవుడే సంతాప పడిపోయాడు. అటువంటి వాళ్ళు నువ్వు మారాలి అంటే నువ్వు చేయాల్సిందేంటి? ఆ చెడు నుంచి నువ్వు తప్పించుకోవటం కొరకు నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి, ఆయన యందు భయభక్తులు ఉండాలి. మూడోది ఏంటో తెలుసా? ఆయన మాటకు నువ్వు లోబడి ఆయన ఆజ్ఞలను అనుసరించాలి, అప్పుడు చెడు వెళ్ళిపోతుంది. దేవునికి స్తోత్రాలు చెల్లి. హల్లెలూయా. ఈ లోకంలో ఎవరన్నా చెప్తే
శారీరక పరమైన ఏదైనా సరే వాళ్ళు మాట వింటున్నాం, కానీ మన జీవితంలో మనల్ని ఎదక్కకుండా రుణంతల ఆశీర్వాదం రాకుండా అడ్డుపడుతున్న చెడును తీయడానికి మాత్రం ఇష్టపడట్లే చాలా మంది. ఈరోజు నువ్వు దీవించబడకపోవడం కారణం ఏంటో తెలుసా? ఒక్కసారి చెక్ చేసుకో, దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? దేవుని యందు భయభక్తులు నీకుందా? మూడోది, ఆయన మాట ఆయన ఆజ్ఞలకు విధేయురాలు అవుతున్నావా, విధేయుడవుతున్నావా? ఆయన మాట లెక్క లేకుండా జీవిస్తున్నావా? చాలాసార్లు ప్రభునితో మాట్లాడు, తమ ఆలోచనలను సరించి చెడు మార్గముల వైపు తిరుగుతున్న ప్రజల కొరకు దినమెల్ల నా చేతులు నేను చాపుచున్నాను. ప్రభు చెడు వాళ్ళ కోసమే వచ్చాడు, నీ చెడును తీసివేయడం కొరకు, నీ మారాను మధురంగా మార్చడం కొరకు, నీ బ్రతుకును ఆనందమయంగా చేయటం కొరకు, నీ బ్రతుకు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండటం కొరకు, నీ మీద నుంచి నీ కుటుంబం నుంచి అనేకులకు వెలుగు ప్రసరింప చేయటం కొరకు నీవు ఆయన పిట్టవని రుజువు చేసుకోవాలని ఆయన ఎంతో ఇష్టపడుతూ ఉన్నాడు. అలా అవ్వకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? నీలో చెడు ఉంది. ఆ చెడు పోవాలి అంటే నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి. ఆ చెడు పోవాలి అంటే దేవుని యందు నువ్వు భయభక్తులు కలిగి ఉండాలి. ఆ చెడు పోవాలి అంటే దేవుని మాటకు నువ్వు లోబడాలి, విధేయత చూపించాలి. అప్పుడు ఏమవుతుందో తెలుసా? నీలో చెడు పోయి దేవుని యొక్క రుణంతల ఆశీర్వాదం నీ కుటుంబం మీదకి, నీ శరీరం మీదకి, నీ ఆస్తి మీదకి, అన్నిటి మీదకి కూడా ఏ మీదకి వచ్చింది. అందుకే చెప్తున్నాను, నా సొంతగా చెప్పట్లా, నిన్ను పైకి రాకుండా చేసేది నీలో ఉన్న చెడే. చెడు తీసేసుకో. ఎలా తీసుకుంటావు? దేవుని ప్రేమించు, ప్రేమించు. ఆయన హత్తుకో, హత్తుకో. ప్రభుని వదిలిపెట్టద్దు. భయభక్తులు, భయభక్తులు, భయభక్తులు. ఏం చేస్తున్నా ప్రభు చూస్తున్నాడు, గుర్తుపెట్టుకో. నోట్లోంచి మాట వస్తున్నా, అమ్మో నా ప్రభు వింటున్నాడని భయం తెచ్చుకో. ఆయన ఏది చెప్పితే అది నువ్వు చెయ్యి. మందిరానికి వెళ్తున్నావా? సేవకులు ఏది చెప్తే అది నువ్వు చెయ్యి. ఎదురు చెప్పమాక. దేవుని ప్రతినిధులు నీ మేలు కోసమే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. ఆయన ఆజ్ఞలకు నువ్వు పాటించు, ఖచ్చితంగా దేవుడు నిన్ను దీవిస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను దీవించాలి అంటే ప్రభువును ప్రేమించాలి. రెండోదిగా నువ్వు ఏం చేయాలో తెలుసా? ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. మూడోది ఏం చేయాలో తెలుసా? ఆయన మాట వినాలి, ఆయన ఆజ్ఞలకు లోబడాలి. నాలుగోది ఏం చేయాలో తెలుసా? ఆయనకి మొర్ర పెట్టాలి. నీ జీవితాన్ని దేవుడు బాగు చేస్తాడు. మా మొదటి ఆరాధన కొత్త రాజరాజేశ్వరిపేట. మా రెండవ ఆరాధన వైఎస్ఆర్ కాలనీ జక్కంపూడి. మా మూడవ ఆరాధన బాంబే కాలనీ. మా నాలుగవ ఆరాధన పైపుల్ రోడ్ సింగి నగర్. మీరందరూ పాలు పొంది దైవ దీవెనలు పొందండి. ఆర్ ఫోన్ నెంబర్స్ 9948596336, 9912489870. ఆర్ అడ్రస్ బిషప్ కొత్తపల్లి సుధాకర్ పాల్ గారు, రివైవల్ ప్రేయర్ మినిస్ట్రీస్, 77-2-1/1 శాంతి నగర్, సింగ్ నగర్, విజయవాడ 15. థ్యాంక్ యూ.